Welcome to Tech Info with Narsimha channel. Don't skip the video, see to the end. And like, share, comment, and subscribe my channel and press bell icon to get my latest video notification. Hello friends, ivalti video lo manam SBI Collect dwara prepay chesinappudu manam receipt ni okala download cheskopothe ippudu adi download ela cheskovalo ee video lo chuddam. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎస్బీఐ ఆన్లైన్ అని చెప్పేసి టైప్ చేయండి గూగుల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేట్ బ్యాంక్ వెబ్సైట్ని వెళ్ళండి. అక్కడ మనకి 3 డాషెస్ కనిపిస్తే 3 డాషెస్లో ఓపెన్ చేసిన తర్వాత ఎస్బీ కలెక్ట్ అని చెప్పి టైప్ చేయండి. అందులో మనకి ఎస్బీ కలెక్ట్ అని చెప్పి ఓపెన్ అవుతున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసినప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఎస్బీ కలెక్ట్ అని చెప్పేసి ఉంది చూసారా. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి, స్టేట్ బ్యాంక్ కలెక్ట్, రీప్రింట్ రెమిటెన్స్ ఫామ్, పేమెంట్ హిస్టరీ. సో దీనికోసం పేమెంట్ హిస్టరీకి వెళ్ళండి. అందులోకి వెళ్ళినప్పుడు తను 2 ఇయర్స్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే వచ్చేసి సెలెక్టెడ్ డేట్ రేంజ్ టు వ్యూ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ పేమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ది ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిఫరెన్స్ నెంబర్ స్టార్టింగ్ విత్ డియూ అండ్ డేట్ ఆఫ్ బర్త్ పబ్లిక్ మొబైల్ నెంబర్ టు వ్యూ ఏ స్పెసిఫిక్ పేమెంట్. సో ఫస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి అంటే ఇప్పుడు దాకా అంటే లాస్ట్ డేట్ వచ్చే స్టార్టింగ్ డేట్ అనేది మీరు ఎప్పుడూ పే చేశారు అప్పటి నుంచి టిల్ ఇవాళ డేట్ దాకా మనకి ఏవైతే పే చేశారో అవన్నీ వస్తాయి. దాని గురించి మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, స్టార్టింగ్ డేట్ ఎప్పటి నుంచి అయితే మీకు కావాలో అది ఎంటర్ చేసినప్పుడు తర్వాత మీకు కింద కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసి గో బటన్ కొడితే మీకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంటర్ ది ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిఫరెన్స్ నెంబర్ స్టార్టింగ్ విత్ డియూ అండ్ డేట్ ఆఫ్ బర్త్ పబ్లిక్ మొబైల్ నెంబర్ టు బి స్పెసిఫిక్ పేమెంట్. ఇక్కడ స్పెసిఫిక్ పేమెంట్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేమెంట్నే మీరు చూడాలనుకోండి అప్పుడు మీరు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ డియూ రిఫరెన్స్ నెంబర్ అనేది మీకు మీకు తెలుస్తుంది, మీకు ఫోన్కి మెసేజ్ అన్న వస్తుంది. దీనికి దీన్ని ప్రెస్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కాకపోతే ఆప్షనల్గా మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయమని ఇచ్చారు వీళ్ళు. రెండిట్లో ఏదన్నా ఎంటర్ చేయండి, ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి గోవన్కి వస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మ్యాండేటరీ ఫైల్స్ ఆర్ మార్కెట్ స్టార్ సింబల్ ఇచ్చారు. డేట్ రేంజ్ కెనాట్ ఎక్సీడ్ 1 ఇయర్, 1 ఇయర్ కంటే ఎక్కువ కూడా డేట్ అనేది కాబట్టి అది చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఎస్బీఐలో. ఇంకా మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్స్కి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. Please like and share the video and subscribe my channel.